మీరు మాట్లాడకండి, ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ అడగొచ్చు మీరు. ప్లీజ్ వెరీ గుడ్ రెడీ 1 2 వావ్ ఎక్సలెంట్ రెడీ 1 2 ప్రతిరోజు 24 గంటలు గొడవలే అవుతున్నాయి, అది సక్సెస్ఫుల్ లైఫా? ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది కదా, కానీ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి, అవునా? ఎస్ ఆర్ నో? కుటుంబాన్ని ప్రేమించాలి. తమ్ముడు అంటే అక్కకు ప్రేమ ఉండాలి, అక్క అంటే తమ్మునికి గౌరవం ఉండాలి, భార్య అంటే భర్తకు విలువ ఉండాలి, భర్త అంటే భార్య విలువ ఉండాలి, అమ్మ అన్నాలంటే పడి చచ్చిపోయేంత ప్రేమ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్. బట్ ఒక వ్యక్తికి డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అలాగే కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు, కానీ తను చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని 24 గంటలు తిట్టుకుంటూ ఉన్నాడు. నేను చేసేది ఒక పనేనా, నేను చేసేది ఒక పనేనా, ఈ పనిలో ఉన్నానేంటి నేను అని చెప్పేసి ఎప్పుడు 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 తనకు తానే విమర్శించుకుంటూ ప్రతిరోజు ఆ పని చేస్తున్నాడు, అది సక్సెస్ఫుల్ లైఫా? మనశ్శాంతి లేనటువంటి లైఫ్. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే చేసే పనిని ఇష్టపడాలి, చేసే పనిని ప్రేమించాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. సే ఒక వ్యక్తికి డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, అలాగే చేసే పనిని కూడా ఇష్టపడుతున్నాడు, కానీ ఈ పక్క సంతలో ఎవరు ఉంటున్నారు, ఇతని ఇంటి వెనక ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు ఇతనికి. జాగ్రత్తగా వినండి, మీరందరూ కూడా ఇప్పుడు ఎంతమంది మారుతారంటే అందరి చేతులు ఎత్తారు కదా. బట్ ఏంటంటే చేంజ్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. నేను చెప్తాను చేంజ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే, కానీ మీరు డేర్ చేసి అక్కడ ఆ విషయం యొక్క తీవ్రతను గమనించి అమ్మాయి చేసి ఎమ్మడే అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా, ఓ గర్ల్ 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 యువర్ అర్థమైందా లేదా, అర్థమైందా లేదా? చాలా అమ్మాయి పరిగెత్తే హెల్ప్ హెల్ప్ కలిసారు సార్, మళ్ళీ బ్యాగ్ వస్తుంది. జాబ్స్కి ఇదొక మీకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. మీటింగ్ మన దగ్గరికి వస్తుంది, ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? గట్టిగా. సో వాళ్ళ దగ్గరికి తిరగలేరు, కానీ నేను మాత్రం మీ మధ్యలో నిలబడే మాట్లాడతా. మాట్లాడచ్చా? మాట్లాడచ్చా? ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. ఎలాంటి ఆలోచన చేస్తుంది అంటే, మీరందరూ గమనించాలి, ఈ శరీరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అవయవాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ అవయవాలన్నీ ఎక్కడ రూపు దాల్చాయి, దయచేసి అందరు గమనించండి ఫ్రెండ్స్. ఎస్ అంటే రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు, రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు. ఈ అవయవాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ రూపు దాల్చాయి, దయచేసి మీరందరూ గమనించాలి. అందరూ ఆలోచన చేయాలి ఇప్పుడు. ఎస్. ఆలోచన మొదలవుతుంది. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు. మీరందరూ ఆలోచిస్తున్నటువంటి సమయంలో మెల్లిగా నెమ్మదిగా అమ్మ జ్ఞాపకం వస్తుంది. అమ్మ యొక్క గర్భం జ్ఞాపకం వస్తుంది. ఎస్, నిజమే, వాస్తవమే. ఆ గర్భమే, ఆ దేవాలయమే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి కళ్ళల్లో ఆ అమ్మ యొక్క గర్భం ప్రత్యక్షంగా మీకందరికీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మ యొక్క గర్భాన్ని మీరందరూ చూస్తున్నారు. కంటిలో నలుసు కంటే 1000 రెట్లు చిన్న కణంలో ఉన్నప్పటి నుంచి ఆ అమ్మ మిమ్మల్ని ఆ గర్భంలో ఎలా పెంచడం ప్రారంభించిందో ఒక్క క్షణం మీరందరూ గమనించాలి. అయితే ఆ అమ్మ తల్లి అవుతున్నాను అని తెలిసినటువంటి సమయంలో కొన్ని నెలల పాటు అమ్మకి ఏమి తినాలనిపించదు. ఏమైనా తింటే
అమ్మ గర్భంలో నుంచి విత్తిన నిమిషాలలో తిన్నదంతా వాంతుల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, నోరంతా చేదెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాదు అమ్మకి. కొన్ని కొన్ని సందర్భాలలో ఆ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే కూడా ఏమి పట్టించుకోదు. ఎవరైనా వచ్చి బిడ్డ నువ్వు తినవమ్మా, నువ్వు తినకపోతే నీ గర్భంలో ఉన్నటువంటి నీ పిండం ఎదగదు బిడ్డ, కడుపు నిండా భోజనం చెయ్యమ్మా అని చెప్పేసి చెప్తుంటారు అమ్మమ్మ. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయే, పని చేయడానికి చేత కావట్లేదమ్మా అని చెప్పేసి పక్క వారితో చెప్తుండే తప్ప ఆ పిచ్చి తల్లి ఏ క్షణం కూడా చీకటి వసించుకోదండి అమ్మ. అంత ప్రేమ కలిగినటువంటి మీ అమ్మ. అమ్మ ఇంట్లో ఒక పని మనిషిలాగా పని చేస్తుంది, పని చేయకపోతే ఎవరైనా మిమ్మల్ని అంటారేమో అని ఆలోచిస్తూ ఆ పిచ్చమ్మ పనిచేస్తుంది. ఆ చిన్న ఆవగింజంత రూపంలో ఉన్నటువంటి నిన్ను ఒక పిండం లాగా తయారయ్యేంత వరకు కొన్ని నెలల పాటు ఆ గర్భంలో ఎలా మోసుండొచ్చు అమ్మ? ఒకటి నెల నుంచి రెండు, రెండు నుంచి మూడు, మూడు నుంచి నాలుగు, నాలుగు నుంచి ఐదు నెలల నిండా అమ్మకి రోజు రోజుకి కొంత బరువు పెరుగుతుంటే ఈ సృష్టిలో అమ్మ పడేటువంటి బాధని ఎవ్వరు వెలకట్టలేరండి. ఆ సమయంలో ఒక క్షణం గమనించు, నీకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటేనే కీర్రను కేకలు పెడతావు. మరి అలా ఉంది అమ్మ, తొమ్మిది నెలలు నేను ఎలా మోసుకోవచ్చు? ఒక్క క్షణం ఆలోచన చెయ్యి. ఆ పిండం గర్భంలో అటు ఇటు కదులుతుంటే పొట్ట పైన చేయి పెట్టుకుని అమ్మ చాలా ఆనందపోతుంది. అదే పిండం కొద్దిగా అటు ఇటు కదలకుండా ఆగి ఉంటే పొట్ట పైన చేయి పెట్టుకుని అయ్యా భగవంతుడా నా పిండం కదలట్లేదయ్యా వేస్తుంది భగవంతుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అని చెప్పేసి ఆ పిచ్చి తల్లి దేవుడు ముందు కూర్చొని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. అమ్మ నువ్వు ఈ భూమికి రాకముందే అమ్మ నీ గురించి అంత ప్రేమ చేస్తూ అంత ఇష్టంగా నిన్ను పెంచి పోషిస్తుంది అమ్మ. ఒక్క క్షణం ఆలోచించుకోండి, అమ్మకి ఐదు నెలల నుండి ఆయి నీ అవయవాలు రూపాంతరం చెందాల్సినటువంటి సమయంలో అవయవాలు రూపాంతరం చెందుతుంటే ఐదు నుంచి ఆరు, ఆరు నుంచి ఏడు, ఏడు నుంచి ఎనిమిది, ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కూడా అమ్మకి నిండాయి. నిండిన తర్వాత నీ రెండు కాళ్ళు, నీ రెండు చేతులు అమ్మ యొక్క గర్భానికి తగులుతుంటే అమ్మ మనసులో మాట్లాడుకుంటుంది. ఎలా మాట్లాడుతుందంటే, బిడ్డ ఎందుకు తగులుతున్నావురా అమ్మా, ఎందుకమ్మా నీ రెండు చేతులు ఇంత గట్టిగా తగిలిస్తున్నావు బిడ్డ అంటుందే. కానీ ఏ క్షణం వచ్చి అని వసించుకున్నటువంటి మీ ఒకే ఒక అమ్మ, అంత ఇష్టంగా నిన్ను పెంచి పోషించినటువంటి మీ అమ్మ, ఒక్క క్షణం ఆలోచించు. ఒక రెండున్నర కేజీలు రక్తపు ముద్దగా ఉన్నటువంటి నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి అమ్మ తొమ్మిది నెలలు నిండిన తర్వాత అమ్మకి నొప్పులు మొదలయ్యాయి. ప్రసవాన్ని చేయాల్సినటువంటి సమయంలో ఆ అమ్మ ప్రసవాన్ని చేస్తుంటే ఒక వడిన పట చేప పిల్ల నీళ్ళలో నుంచి ఎగిరి వచ్చి ఒడ్డుకు పడి గిలగిలా గిలగిలా ఎలా కొట్టుకుంటుందో, ఒక వడిన పడటువంటి చేప పిల్లలాగా పిచ్చి తల్లి చనిపోయినటువంటి శివం లాగా పడుకొని
అయ్యా భగవంతుడా, నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానయ్యా, నేను ప్రసవాన్ని చేయబోతున్నానయ్యా. ప్రసవాన్ని చేస్తున్నటువంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నాకు పుట్టబోయే బిడ్డకి ఏమి కాకూడదు భగవంతుడా అంటూ కాళ్ళు చేతులు అటు ఇటు విసిరేసుకుంటూ అమ్మా అమ్మా అంటూ ఆ పిచ్చి తల్లి ప్రసవాన్ని చేసిందండి. అలా ప్రసవాన్ని చేస్తున్నటువంటి సమయంలో చాలా మంది అమ్మలు చనిపోయి ఉన్నారండి. అమ్మా నాకు ఆకలేస్తుంటే అమ్మా నీ పాలించే వాళ్ళు లేరండి చాలా మందికి, అమ్మా నాకు ఆకలేస్తుంది అమ్మా అంటే నోట్లు ముద్ద పెట్టే వాళ్ళు లేరండి చాలా మందికి. ఆ అమ్మ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అమ్మని అర్థం చేసుకోలేరు. నువ్వు ఎలుగుతుంటే నిన్ను చూస్తూ మురిసిపోతున్నటువంటి మీ ఒకే ఒక అమ్మ, బిడ్డా నా బిడ్డ నలుగురిలో కెల్లా అందంగా ఉండాలి, రక్తం లాగా ఉండాలని తీర్చిదిద్దుతున్నటువంటి మీ ఒకే ఒక అమ్మ. ఆ అమ్మ ఏ క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తుంది, కానీ తన గురించి ఏ క్షణం ఆలోచన చేయదండి. అమ్మా నాలాగా ఇళ్లలో పని చేయదు నా బిడ్డ, ఒక టీచర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి, ఒక రాజకీయ నాయకురాలు కావాలి నా బిడ్డ అని చెప్పేసి నీకు ఏది కావాలంటే అది నేను తెచ్చి పెడతాను బిడ్డ, నా గురించి నువ్వు ఆలోచన చేయదు బిడ్డ. కానీ నువ్వు ఇంటర్లో మంచి మార్కులు సంపాదించు బిడ్డ, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయమ్మా లేమ్మా అని చెప్పి సమ్మ చేయబట్టి పైకి లేకుంటే ఓ పిచ్చిరానా అమ్మా ఎందుకే నా దగ్గరికి వస్తున్నావు, నన్ను రోజు మంది పెడుతున్నావు, నీ దరిద్రతను బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మని బయటికి పంపిస్తా. అమ్మా నువ్వు చదువుకోకుండా అని చెప్పేసి అమ్మ అలా చెప్తుంటే అమ్మని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ అమ్మని తిడుతున్నా. ఒక్క క్షణం ఆలోచించు, నువ్వు ఒక్కడ ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉన్నందుకు బిడ్డా అని చెప్పేసి అమ్మ చెప్తుంది, నీకు డబ్బులు లేకపోతే పని చేసిన పైసలు తెచ్చి నీకు డబ్బులు ఇస్తుంది మీ అమ్మ. కానీ తన దగ్గర ఉంచుకో నా బిడ్డ అడిగింది నేను ఏమైనా చేయాలి నా బిడ్డ కానీ ఆలోచిస్తుంది, అడిగింది ఇవ్వకపోతే డ్రెస్ ఇవ్వకపోతే నీ భర్తనే పార్టీ చేయకపోతే అమ్మని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావు, ఎందుకు కన్నావే ఓ పిచ్చిదానా అని చెప్పేసి అమ్మ తిడతావు. ఆలోచించు ఎన్నో పని చేస్తుంది, రక్తాన్ని రక్త రూపంలో కాచకుండా చెవుల రూపంలో కాచి పెంచి పోషిస్తుంటే అమ్మని కొంతకాలంగా మనం అమ్మని చూడకుండా వెళ్ళిపోతాం. ఏది పట్టించుకోక అమ్మని అలా తిడుతుంటే నీ ఫ్రెండ్స్ ముందు నీ అమ్మని నువ్వు హేళన చేస్తుంటే నీ ఫ్రెండ్స్ మీ అమ్మని ఎంత హేళన చేస్తుంటారు ఒక్కసారి ఆలోచన చేయి. ఏ సందర్భంలో మీ అమ్మని బాగా తీరుతున్నావు, ఆ అమ్మ యొక్క రుణాన్ని మనం ఎప్పుడు తీర్చలేము, ఏ రూపంలో కూడా తీర్చలేము నీ అమ్మని అమ్మ రుణాన్ని. అమ్మలో నీ విలువ తెలుసుకో, అమ్మ కూతురు నీవు బయటపడ్డారు ఒక క్షణం అమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఒక క్షణాన్ని గుర్తు చేసుకో. 24 ఏముకలని పట్టుకొని ఒకేసారి మరి చేస్తే ఎంత నొప్పి అవుతుందో అంతకంటే ఎక్కువ నొప్పిని భరించి మీ అమ్మని జన్మనిచ్చింది. అలాంటి అమ్మని తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. నాన్న పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి ఎక్కడికో వెళ్ళి పొద్దునంతా పని చేసి వస్తాడు నాన్న, ఆ పని చేస్తుంటే చేతులకు దెబ్బలు తగులుతాయి, కాళ్ళకి దెబ్బలు తగులుతాయి, అయినా కూడా పట్టించుకోడు, కట్టుకొని మరీ పని చేస్తాడు నాన్న. ఒక్కసారి మీ అందరూ ఆలోచిస్తే మిమ్మల్ని వదిలిపెట్టి మీ అమ్మని వదిలిపెట్టి కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి కొంతమంది నాన్నలు అయితే విదేశాలకు వెళ్ళి పని చేస్తుంటారండి. అక్కడ పని చేస్తుంటే నాన్నకి ఏమవుతుందో కూడా అర్థం కాదు, ఏది పట్టించుకోడు, బిడాను బాగా చదువుకోమా నీకు ఎన్ని డబ్బులు కావాలంటే నీ డబ్బులు నేను పంపిస్తాను బిడ్డ
నువ్వు బాగుండాలమ్మా, నా పేరు నిలబెట్టాలి బిడ్డ, పలానాయన కూతురు అంటే ఇలా ఉండాలి బిడ్డ అని చెప్పేసి నాన్న చెప్తుంటాడంటే, ఏది పట్టించుకోకుండా నీ బాగోగులు చూసుకుంటున్నటువంటి మీ నాన్న, నువ్వు ఎదుగుతుంటే నేను చూస్తూ మురిసిపోయేవాడు మీ నాన్న, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయేవాడు మీ నాన్న, నిన్ను వైపు మీద గుర్రంలా ఎక్కించుకొని మోసినటువంటి వాడు మీ ఒకే ఒక్క నాన్న. ఆ నాన్న బయట దేశానికి వెళ్ళి పని చేస్తూ రోజు ఫోన్ చేసి, బిడ్డ నువ్వు ఎలా చదువుతున్నావు బిడ్డ, బాగా చదువుతున్నావా బిడ్డ అని చెప్పేసి, నీ ఆరోగ్యం ఎలా ఉంది బిడ్డ అని చెప్పేసి నాన్న అడుగుతుంటే, నాన్నకి ఎప్పుడు ఒకటే పిచ్చా, చదువుపించా, ఎప్పుడు బాగున్నావా అని అడుగుతావు, నీకు ఇంకో మాట రావా నోట్లో నుంచి అని చెప్పేసి నాన్న తిడుతుంటారు చాలా మంది. ఒకసారి ఆలోచించుకో, ఎంత కష్టపడతాడు నాన్న, ఎంత ఇష్టంగా మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు మీ నాన్న. చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని వెళ్తాడు నాన్న బయటికి, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. నీకు మంచి డ్రెస్ కొనిస్తున్నాడు, మంచి చెప్పులు కొనిస్తున్నాడు నాన్న, నాకు మొబైల్ కావాలంటే మొబైల్ కూడా కొనిస్తున్నాడు అంటే మీ ఒకే ఒక నాన్న. ఆ నాన్న దగ్గర ఏముండదు చూడడానికి, తనను తాను మర్చిపోతాడు, కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోడు మీ నాన్న. కుటుంబ భారాన్ని మోసుకున్నటువంటి మీ నాన్న ఫ్రెండ్, చాలా మంది అడిగింది ఇవ్వకపోతే మా నాన్న దరిద్రం నన్ను ఎందుకు కన్నాడో, మా నాన్న చేతగానో అని చెప్పేసి నాన్న తిరుగుతారండి. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలని మర్చిపోయినారట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటాము, బాయసార చేసి గౌరంగా చూసుకుంటావు నానా నానా నానా. నీ మనసు ఎంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, కుటుంబ భారం అంత మోసుకొస్తావు, బాధ్యత కుమారు పేరులైనవు, కష్టమంత కడుపులోనే దాచుకుంటావు, మా కన్నీళ్ళు కంటి రెప్ప దాటనివ్వవు, మేము ఒక్క పూట బస్సును చూడలేవయ్యా, మేము ఒక్క పూట బస్సును చూడలేవయ్యా, నీవు ఎన్ని బస్సులున్నావో చెప్పలేమయ్యా. ఎస్, కళ్ళు పంచాలి, ఎవరిని ఎవరు చూడద్దు, ఇక్కడ ఎవరితో ఎవరికి పని లేదు, ముందుకు మాత్రం చూడాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఎలాల శ్రీనివాస రెడ్డి గారికి, అండ్ అలాగే మీ ప్రిన్సిపల్ సార్కి, మీ కాలేజ్ లెక్చరర్స్ కి, అండ్ మీ అందరికి మనస్ఫూర్తిగా మా న్యూజ్ ఫౌండేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నారు పిన్ డ్రాప్, సైలెంట్ సైలెంట్, అసలు సౌండ్ కూడా ఎక్కడ రావట్లేదు. మనకి ఇప్పుడు రియలైజ్ అయ్యి మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తామని. 3 గంటల ముందు ఆ విషయం మనకు తెలియదు. ఇదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం మనం. ఇంత టైం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి, 21 కొరటల నుంచి వచ్చి, దాదాపుగా 14-16 సంవత్సరాల వరకు వయసు వరకు వచ్చారు మీరు. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ రాని ఆలోచన ఇప్పుడు ఈ గంట లోపల తల్లిదండ్రి గురించి మీకు వచ్చింది. ఆ మనస్ఫూర్తిగా మీరు తల్లిదండ్రి మీద ఉన్న ప్రేమ మీరు చూపెట్టింది, మీ కన్నీళ్ళలో పండు వేళ బయటికి వచ్చింది, కనిపించింది మాకు చాలా భారంగా. అంటే చేసినవన్నీ చాలా మంది గుర్తొచ్చుంటుంది, చిన్న చిన్న కానీ వాటిని వేటిని కూడా మీ తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు ఒక తప్పులాగా స్వీకరించలేదు. లేదంటే మీరు వాళ్ళని ఏదో కోపంగా అంటున్నారని అనుకోలేదు. మీరు ఏం చేసినా, మనం ఎలా ఉన్నా ఏం చేసినా చివరిగా వాళ్ళు ప్రేమిస్తారే తప్ప ఎప్పుడు ఏ తల్లిదండ్రి ఏ పిల్లలను ద్వేషించడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. అవునా? సో ఇప్పుడు మనకు తెలిసి వచ్చిన దాన్ని ఏదో ఇక్కడ విని
మర్చిపోతుంది కరెక్ట్ అయిద్దా గుండెలకు తగిలింది కదా ఈరోజు అంతకన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఇంకెవరైనా ఉన్నారా మనకు ఉంటారా లైఫ్లో సో ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జీవితంలో ఏం సాధించాలంటే ఒక అమ్మాయి మా తల్లిదండ్రులను సంతోషించాలని చెప్తారు ఎవరు అది ఎక్సలెంట్ ఆన్సర్ అందరు ఆలోచనలే ముఖ్యంగా తండ్రులు ఎప్పుడైతే మన గురించి గర్వపడతారో అప్పుడు నిజంగా విజయం సాధించినట్టే మనం ఎందుకంటే తల్లి చిన్న చిన్న వాటికి కూడా ముడిసిపోతారు కానీ తండ్రులు 100% మనం ఎక్సలెంట్గా అయితే తప్ప వాళ్ళు ఎంకరేజ్ చేయరు మనకు ఏది జరిగినా పైకి ఏమన్నా లోపల మనసులో వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ పైకి కొంచెం ఇంకా సాధించాలి మనం అనేది వాళ్ళకు ఉంటుంది ఎప్పటికీ సో అదేవిధంగా మన నవీన్ చెప్పినట్టు లెక్చరర్స్ గురించి మేడంల గురించి టీచర్ల గురించి మీకు ఇప్పటి వరకు మనం చేసిన అన్నీ కూడా అవన్నీ నిజాలు తాను చెప్పి సో వాళ్ళు ఎవరు చెప్పినా ఏది చెప్పినా మన మంచి కోసం ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీరు స్కూల్ నుండి కాలేజీకి ఎంటర్ అయ్యారు కాబట్టి ముందు చెప్పినట్టు ఇంకా మన లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తే అద్భుతమైన భవిష్యత్తు తోటి మనం ముందుకెళ్ళే అవకాశం చాలా మంచి అవకాశం ఈరోజు మనకు వచ్చింది సో ఐదారా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాం మన లైఫ్ మనం చేసుకుందాం 100% ఎందుకంటే చిన్న చిన్న తప్పు మీరు చేసేది తప్పులని కూడా నేను చెప్పట్లేదు చిన్న చిన్న మార్పులతోటి అద్భుతంగా చేయొచ్చు మనకు ముందు చెప్పినటువంటి 5 పాయింట్లు ఎట్లా బ్రతకాలనేది ఇంకొకటి క్రమశిక్షణతో డైలీ మనం మన చదువుల్లో రాణించాలంటే మన మేధాశక్తి పెంచుకోవాలి జ్ఞానం పెంచాలంటే ఎలాంటి చేయాలనేది రంజిత్ చెప్పిండు మన ప్రవీణ్ చెప్పిండు అదేవిధంగా నవీన్ తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం పాటిస్తే ఇంకా మనకు ఎదురులేదు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది 100% పార్టిసిపేషన్ అనేది ఏది చేసిన చిన్న చిన్న విషయాలు అంటే మనం ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం మన లైఫ్లో ఏది ముఖ్యం అనేది నిజంగా మీకు ఆలోచించి రియలైజ్ అయితే ఇంకా దాన్ని మించింది మార్పు అనేది ఏది ఉండదు ఇంతకుముందులాగా ముందు మేము ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మీలో మీరు